వీళ్ళందరినీ దొర ఏదో సస్పెండ్ చేసినాడు పార్టీ నుంచి వెళ్ళగొట్టినాడు ఆయన అన్న సింపతి తోని ప్రజలందరూ ఏకమై దొరను ఓడించాలని రాజేందర్ను ఓడిస్తే గెలిపిస్తే రాజేందర్ ఈ రోజు మీరు చూస్తారు ఈ సంవత్సర కాలంలో రాజేందర్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వేటి మీద హుజరాబాద్ లో జరిగే అక్రమాల మీద గాని కబ్జాల మీద గాని ఇస్క మీద గాని లేకపోతే ప్రభుత్వం ఇవ్వాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి గాని పోరాటం చేసిన పాపాన పోలే మరి అందుగురించే ఈ రోజు ఈ చార్జ్ షీట్ ని బిఆర్ఎస్ మీద బీజేపీ భ్రష్ట జుమ్లా పార్టీ బిఆర్ఎస్ బందిపోట్ల రాక్షస సమితి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ పార్టీ చార్జ్ షీట్ విడుదల చేస్తా ఉన్నది అయ్యా రాజేందర్ గారు మీరు ఉద్యమంలో పాల్గొంటే నువ్వు ఉద్యమ నాయకుడివే అయితే బాగుంటుండే కానీ ఉద్యమం జరిగేటప్పుడు నీ అక్రమ వ్యాపారాల ద్వారా సంపాదించిన డబ్బుని వాళ్ళకు సహాయం చేసినావు కాబట్టి నిన్ను అందలం ఎక్కిచ్చినారు నువ్వు ఒక ధర్నాలు గాని లేకపోతే వేరే విధమైన మీటింగ్స్ గాని ఎక్కడ ఆర్గనైజ్ చేసిన పాపన పోలేదు నీ భూ ఆక్రమణల గురించి చర్మం కప్పుకోవడానికి తప్పించుకోవడానికి ఈ రోజు మనం భారతీయ జనతా పార్టీలో వేరే పార్టీల నుండి చేరిన వాళ్ళంతా కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి ఈడి కేసులు గాని సిబిఐ కేసులు గాని కే రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తున్నటువంటి అసైన్ ల్యాండ్ల వ్యవహారం వల్ల కానీ అందులో చేరినారు మనం చాలామందిని చూసినాం మొన్నటికి మొన్న రాజగోపాల్ రెడ్డి మీద కూడా ఈడీ అవుతుందని లేకపోతే ఆయనకు ఏదో కాంట్రాక్ట్ ఇస్తారని ఆయన జైలన్నాడు మరి ఈయన మీద అక్రమ సంపాదన ఉన్నది అసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా రాష్ట్రంలో ప్రతి దగ్గర మీరు ఎక్కడి నుండి అంటే ఈటది అక్కడ కేంద్రంలో ఉన్నది ప్రభుత్వం కాబట్టని తలదాచుకోవడానికి పోయినావు మరి నేను అసైన్ ల్యాండ్ లోపల నిర్దోషిని అసైన్ ల్యాండ్లు కొనద్దన్న చట్టమేమీ లేదు అని ఎప్పుడన్నా చెప్పిండా లేకపోతే అసైన్ ల్యాండ్లో తీసుకున్నటువంటి దళితులకు మరి ఏమన్నా భూమి మళ్ళీ తిరిగి ఇచ్చేసిండా అనేది లేదు మరి ఈయనే చాలా విషయాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బియ్యం స్కామ్లో రైస్ మిల్లర్లను మోసం చేసిండన్న ఆరోపణలు వచ్చినాయి బాధితులు ప్రెస్ మీట్లో ఈ విషయాలు వెల్లడించిండ్రు మరి ఎప్పుడైనా నేను పౌర సరఫరాల శాఖ మంత్రికి ఉన్నప్పుడు సన్న బియ్యం పెట్టిండన్నాడు కదా మరి సన్న బియ్యం పెట్టినటువంటి వ్యక్తి ఏ రోజైనా ఈ ఎమ్మెల్యేగా మళ్ళీ తిరిగి గెలిచిన తర్వాత ఏదైనా ఎస్సీ హాస్టల్ కానీ బీసీ హాస్టల్ కానీ గురుకుల పాఠశాలలకు కానీ పోయి అవి సన్న బియ్యమేనా లేకపోతే మళ్ళీ మళ్ళీ రీసైకిల్ చేసిన బియ్యం అని ఇంతవరకు తేల్చలే ఎందుకంటే ఆయన చేసిన కథ కాబట్టి మళ్ళీ చెప్పలేకపోయినాడు ఇప్పుడు ఇక్కడ మనం ఇంతకుముందే రేవంత్ రెడ్డి గారితో పిసిసి అధ్యక్షులతోని ఇసుక క్వారీలకు పోయినాం మనం గుట్టలు గుట్టలుగా ర్యాంపులు ఎన్ని బుల్డోజర్లు పెట్టి ట్రాక్టర్లు పెట్టి లారీలు పెట్టి ఇసుకను కొడతా ఉన్నారు రోడ్డు ధ్వంసమై ఉన్నది ఏనాడైనా ఈటల రాజేందర్కు ఈ యొక్క హుజూరాబాద్ ప్రజల మీద ప్రేమ ఉండి మరి ఇసుక రీచ్లను నువ్వు ఎప్పుడైనా సందర్శించినవా ఇసుక మోసం జరుగుతూ ఉన్నది ఓవర్లోడింగ్ జరుగుతూ ఉన్నది లేకపోతే ప్రైస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ కోటు చేసి తీసుకుంటున్నారని ఉన్నావా లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ను ఎన్జిటీని ఆశ్రయించినవా మరి అది క్రేన్లతోనే విత్తద్దు అంటున్నారు కదా మరి దాని క్వారీలను అంత పొడిసినా కూడా ఎప్పుడైనా సందర్శించి ఇది తప్పు అని ఎందుకనంటే ఆయన అనడు ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్కు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ఆయన వ్యతిరేకించి మాట్లాడలేదు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు ఆయనకు స్కామ్లన్నీ తెలుసు అక్కడున్న స్కీములు తెలుసు ఎందుకనంటే ఈయన చేసినటువంటి దొంగ చీకటి ఒప్పందాలు
చీకటి వ్యాపారాలు ఇవన్నీ బయటపడతాయి అన్న భయంతోని బీజేపీలోకి పోయినాడు. కాబట్టి ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ రోజు హుజూరాబాద్ వచ్చినారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇక్కడ నుండి తన యొక్క యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము చాలామంది ఆయన కోసం వచ్చి ఉన్నారు. ఈరోజు సాయంత్రం కూడా పాదయాత్ర ఉన్నది కాబట్టి దయచేసి ఆ యాత్రలు కూడా అందరూ పాల్గొనాలి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నాయి, ప్రజలను వాగ్దానాలు ఇచ్చి ఏ విధంగా నిలబెట్టుకోలేకపోతూ ఉన్నాయి, ఎందులో తీసిన స్కామ్లే కానీ స్కీములు ప్రజలకు చేరట్లేదు. ఎందుకంటే దళిత బంధు తీసుకుంటే అదే కథ, డబుల్ బెడ్రూములు తీసుకుంటే పైసలు కమిషన్లు, కళ్యాణ లక్ష్మి తీసుకుంటే కమిషన్లు. మరి ఆ కౌశిక్ రెడ్డి గురించి అయితే చెప్పరు అలవి కానీ సమస్యలయ్యా. ఆయన చేసినటువంటి చేస్తున్నటువంటి ఎమ్మెల్సీగా వీడు దొంగ, వీరికి ఎమ్మెల్సీ పదవి గవర్నర్ కోటాలు ఇవ్వకూడదు అని పాపం గవర్నరు ఆపి పెట్టింది. మరి కేసీఆర్కి ఏ విధంగా ఉపయోగపడతాడో, కేటీఆర్కి ఏ విధంగా ఉపయోగపడతాడో ఈ దొంగ అనుకొని దొంగను మళ్ళా వేరే కోటా లోపల ఎమ్మెల్సీని చేసినాడు. చేసినప్పటి నుండి ఈ యొక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో అరాచకాలు, అరాచకం మామూలుగా లేదు, ప్రతి ఒక్కరిని బెదిరించడమే ప్రతి